ना पेर यादव देव सिंग स्टार्ट ना ना पेर यादव देव सिंग जेपीएसएस गुरुपल्ली हवेली कानपुर मंडल मैं चुपे पाठों सेवंत क्लास विजयनगर राहुल विजयनगर राहुल विजयनगर अंटे विजयाल नगर मरी विजयनगर साम्राज्या कर्नाटक राष्ट्र तुंगभद्र नदी ओड दी निर्माण एर्पट्ठे जी मरी विजयनगर साम्राज्या विद्यारण्य स्वामी आशीस्सों तो, 1636 हरिहरराय बुखराय मरी विजयनगर स्थापित विजयनगर साम्राज्या स्थापित जी विजयनगर राजु विरूपाक्ष देवालय पूजिस्तू उ विजयनगर साम्राज्या नलुगुरु राजवंशस्थ परिपालन जी वो संगम वंश साल्वा वंश तुर्वा वंश अरवीट वंशस्थ संगम साल्वा अरवीट वंशस्थ कन्नड भाष माटेवार तुर्वा वंश चंदन वालू मन को मुख्यमंत्री राजेवर अंत श्रीकृष्ण देवराय श्रीकृष्ण देवरायुमात्रा कृष्ण देवराय విజయనగర సామ్రాజ్యాన్ని 1509 నుంచి 1729 వరకు మరి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేయడం జరిగింది. ఈ శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్యంగా తుంగభద్ర నదికి తూర్పున ఉన్న సామ్రాజ్యం భౌమాని సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఈయన మరి తన విజయనగర సైన్యాన్ని నడపడం జరిగింది. కాబట్టి భౌమాని సుల్తాన్ యొక్క సైన్యాన్ని ఓడించి మరి శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ విజయం సాధించడం జరిగింది. మరి శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనే మనకు మరి ఈయన ముఖ్యమైన గ్రంథం ఏంటంటే అముక్త మాల్యద. ఈయన తెలుగు సాహిత్య కవి శ్రీకృష్ణ దేవరాయలు. కాబట్టి తమిళ కవయిత్రి అయిన అండాల్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఆయన అముక్త మాల్యద అనే గ్రంథాన్ని ఆయన రచించడం జరిగింది. మరి శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనే మనకు అష్టదిగ్గజ కవులు ఉండేవారు. కాబట్టి మరి తులవంశాన్ని శ్రీకృష్ణ దేవరాయలు తులవంశాన్ని ఏర్పాటు చేసి మరి విజయనగర సామ్రాజ్యాన్ని 1509 నుంచి 1729 వరకు ఆయన పరిపాలన చేయడం జరిగింది. దాంతోపాటు విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు విజయనగర నగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు నలుగురు ఉన్నారు. అందులో నికోలో పంటి, అబ్దుల్ రజాక్, డొమింగో పేస్, న్యూనిస్. నికోలో పంటి ఈయన ఇటలీ యాత్రికుడు. 1420 సంవత్సరంలో విజయనగర నగరాన్ని సందర్శించాడు. తర్వాత అబ్దుల్ రజాక్ పర్షియన్ యాత్రికుడు. ఈయన 1443 సంవత్సరంలో సందర్శించాడు. తర్వాత డొమింగో పేస్ పోర్చుగీస్ యాత్రికుడు. 1820 సంవత్సరంలో ఈయన సందర్శించాడు. తర్వాత న్యూనిస్ పోర్చుగీస్ యాత్రికుడు. 1437 సంవత్సరంలో ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి అనేక శాసనాలు రచనల ద్వారా విజయనగర సామ్రాజ్యాన్ని వాళ్ళు గొప్ప సామ్రాజ్యంగా నిర్మాణం చేయడం జరిగిందని చెప్పి వాళ్ళు తమ యొక్క రచన ద్వారా తెలపడం జరిగింది. అయితే ఇందులో అబ్దుల్ రజాక్ సందర్శించిన తర్వాత ఏం చెప్పిందంటే విజయనగర సామ్రాజ్యం 7 వలయాలతో గోడలతో మరి కలిగి ఉందని అబ్దుల్ రజాక్ చెప్పడం జరిగింది. అదేవిధంగా డొమింగో పేస్ అనే మరి ఈ యాత్రికుడు ఏం చెప్పిందంటే విజయనగర సామ్రాజ్యము మరి కోటగోడలు మరి దుర్భేద్యమైన కోటగోడలు మరి గోపురాలతో మరి ఇది విజయనగర సామ్రాజ్యం నిర్మాణం చేయడం జరిగింది. మరి అంత అందమైన కోటగోడలు మరెక్కడ లేవని ఈయన కొనియాడడం జరిగింది. కాబట్టి ఈ విధంగా విదేశీ యాత్రికులు ఈ విధంగా మరి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి మరి చెప్పడం జరిగింది.